హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఎల్ ట్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు నుండి నేను 10th క్లాస్ మ్యాథ్స్ సిబిఎస్ఈ సిలబస్ స్టార్ట్ చేశాను. సో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. హోప్ యూ గైస్ మీరు వీడియో చూసి మీకు నా డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో టాపిక్ చూద్దాం. టెన్త్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. సో రియల్ నంబర్స్ అంటే ఏంటి? మనకు దేంతో రిప్రజెంట్ చేస్తాము? ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. రియల్ నంబర్స్ వాల్యూ రిప్రజెంట్స్ ఓన్లీ నంబర్ లైన్. నంబర్ లైన్లో మనం రిప్రజెంట్ చేస్తాము. ఆల్ టైప్ ఆఫ్ నంబర్స్ని మనం రియల్ నంబర్స్ అని పిలుస్తాం. చూడండి, రియల్ నంబర్స్ హ్యావ్, రియల్ నంబర్స్లో ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ర్యాషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ నంబర్స్. ఎన్ని టైప్ ఆఫ్ నంబర్స్ని కూడా మనం రియల్ నంబర్స్ అని పిలుస్తాం. ఇది రియల్ నంబర్స్ యొక్క ఇంట్రడక్షన్. అండ్ ఇప్పుడు టాపిక్కి వెళ్ళిపోదాము. హియర్ ద యూక్లిడ్ డివిజన్ లెమ్మా మెథడ్. సో ఇది ఫస్ట్ టాపిక్ రియల్ నంబర్స్లో. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ దెన్ ది సాటిస్ఫై దిస్ కండిషన్. ఏ అండ్ బి టూ పాజిటివ్ ఇంటీజర్స్ అయినా ఈ కండిషన్ని మనకి సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఏ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్ వేర్ జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే బి ఎప్పుడు ఆర్ కన్నా పెద్దదిగా ఉండాలి అండ్ ఆర్ ఎప్పుడు జీరో కన్నా పెద్దదిగా ఉండాలి అనమాట. చూడండి, హియర్ ఏ అంటే ఏంటి మనకి? హియర్ ఏ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్. ఏ అంటే డివైడెండ్, బి అంటే డివైజర్, క్యూ అంటే ఇక్కడ మనకి కోషెంట్ అండ్ ఆర్ అంటే రిమైండర్. చూడండి, బి క్యూ సమ్వన్ ఆర్. ఇక్కడ బి అంటే ఏంటి మనకి? డివైజర్. మనం దేనితో అయితే ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటాము. అండ్ ఏ అంటే డివైడెండ్. ఏదైతే డివైడ్ చేయబడుతుందో దాన్ని డివైడెండ్ అంటాము. అండ్ క్యూ అంటే మనకి కోషెంట్, ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయితే వస్తుందో దాన్ని మనం క్వశ్చన్ అంటాము. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ని రిమైండర్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. హియర్ ఏ ఈక్వల్ టు 45, బి ఈక్వల్ టు 6. ఈ విధంగా ఇచ్చాడు మనకి. దీనికి హెచ్సిఏ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, దీనికి హెచ్సిఏ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బి కదా, ఈ రెండింటికి లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ చూడాలి. ఈ రెండిట్లో మనకి బిగ్గర్ నెంబర్ ఏది? 45. సో 45 గ్రేటర్ దెన్ 6, రైట్? ఇప్పుడు దీనికి హెచ్సిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. 45 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 7 42. 6 8 ఎక్కువ అవుతుంది కదా. అండ్ 45 - 42 అంటే 3. ఇప్పుడు మనకు 0 వచ్చే వరకు చేయాలి. సో దీని ఈ 3 రిమైండర్ని మనం అగైన్ డివైజర్గా తీసుకుంటాము. అండ్ మనం దేంతో అయితే డివైజర్గా తీసుకున్నామో దాన్ని మనం డివైడెండ్గా తీసుకోవాలి. అంటే 3 2 6, ఫైనల్లీ 0 వచ్చింది కదా. మనకి 0 ఎప్పుడైతే వచ్చిందో, ఏ నెంబర్తో అయితే మనం డివైడ్ చేస్తా అంటే డివైడెండ్ మనకి ఏంటి, ఏ నెంబర్తో మనం డివైడ్ చేస్తే మనకి 0 వచ్చిందో అది హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట. సో ఫైనల్లీ హెచ్సిఎఫ్ ఏంటి? 3. గాట్ ఇట్? ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ ఇచ్చిన సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మన క్వశ్చన్ చూడండి. యూజింగ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్. ఈ నెంబర్స్కి మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సమ్ ఏంటి మనకి? 135 అండ్ 225. సో ఈ సమ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దాన్ చూడాలి కదా. బిగ్గర్ నెంబర్ అండ్ స్మాలర్ నెంబర్ చూడాలి. 225. సో బిగ్గర్ నెంబర్ ఏంటి? సో 135 లెస్ దాన్ 225. 135ని మనం డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలంటే 135 225లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే 135. సో 2 times అయితే మనకి ఎక్కువైపోతుంది కాబట్టి 135 వేసుకున్నాం. ఫైనల్లీ 5 - 5 = 0. 2 - 3 క్యాన్సిల్ అవ్వదు కానీ పక్కన 1 బార్ తెచ్చుకుంటే 9, రైట్?
సో ఫైనల్లీ మనకి జీరో రావాలి కాబట్టి అగైన్ మనం ఏం చేస్తాం 135తో డివిజన్ చేస్తాం. 135తో డివిజన్ చేస్తున్నప్పుడు 1 90, 135 - 90 అంటే ఆన్సర్ మనకి ఎంత 45. అగైన్ జీరో కావాలి కాబట్టి అగైన్ 90తో డివైడ్ చేసి 45 2 90, ఫైనల్లీ ఆన్సర్ జీరో. మనకి ఏ నెంబర్తో అయితే డివిజన్ చేసినప్పుడు జీరో వస్తుందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, రైట్. సో ఈ ప్రాసెస్ మనం యూక్లిడ్ డివిజన్ అల్గారిథం మెథడ్లో ఎలా చేయాలి, 135 less than 225 కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్, రైట్. హియర్ ఏ అంటే ఏంటి, మనకి ఏ అంటే డివైడెండ్. డివైడెండ్ మీన్స్ ఏ నెంబర్తో అయితే, ఏ నెంబర్ అయితే మనం డివిజన్ చేస్తున్నామో ఆ నెంబర్, అంటే 225 ఈక్వల్స్ టు బి అంటే డివైజర్, ఏ నెంబర్తో అయితే చేస్తున్నామో అదే, అండ్ ఇంటూ క్యూ అంటే క్యూ మీన్స్ క్వశ్చంట్, క్వశ్చంట్ మనకి ఇక్కడ 1, ప్లస్ ఆర్ అంటే రిమైండర్ ఎంత మిగిలింది 90, రైట్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ కూడా సేమ్ చేసాం కదా. హియర్ సెకండ్ స్టెప్ ఏం చేసాం, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ ప్రాసెస్ 135ని మనం డివైడెండ్గా తీసుకున్నాము, రైట్. అప్పుడే 135 తీసుకున్నాం మనకి ఫైనల్లో డివైజర్ ఇంటూ అగైన్ 1 + 45 మిగిలింది. అండ్ థర్డ్ స్టెప్ కూడా చేసాం మనం. థర్డ్ స్టెప్ ఏంటి, ఇప్పుడు 19 తీసుకున్నాం, 90ని 45 × 2 × 0, జీరో మనకి ఫైనల్గా థర్డ్ స్టెప్లో వచ్చింది కాబట్టి. సో ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేసేగా ఆన్సర్ జీరో అయితే వచ్చిందో ఆ నెంబర్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. ఫైనల్లీ హెచ్సిఎఫ్ ఆఫ్ 135 and 225 = 45, దట్స్ ఇట్. అండ్ ద సెకండ్ సమ్ 196 and 38220. సో హియర్ గ్రేటర్ దెన్ లెస్ దాన్ చూడాలి కదా ఫస్ట్. 196 38220, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ నెంబర్ ఏంటి మనకి ఆబ్వియస్లీ చూడగానే చెప్పేయచ్చు 38220. హియర్ ఏ అంటే ఏంటి, 38220 కదా, 38220. అండ్ బి అంటే డివైజర్, దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో అది. సో ఫస్ట్ వన్ ఏంటి బిగ్నర్, సో 1 టైమ్ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ 1 టైమ్, సో 196 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 681. ఇంకా 2ను మనం డౌన్ చేసుకుంటాం కదా 186 2 186 186 186 2లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 1764, రైట్. మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 8900. ఇంకా 0 డౌన్ చేసుకుంటాం కదా, సో 196 90లో మనకి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 980, ఫైనల్లీ ఆన్సర్ 0. మనకి ఏ నెంబర్తో అయితే ఆన్సర్ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 196, సింగిల్ స్టెప్లో అయిపోయింది, రైట్. 38220 = 196 × 195 + 0, రైట్. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి 196 అవుతుంది. అండ్ థర్డ్ సమ్ చూడండి 867 and 255. సో ఈ విధంగా ఇచ్చాడు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూడాలి కదా. సో 867 అనేది బిగ్గర్ నెంబర్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, 867 తీసుకోవాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ చేద్దాం చూడండి, 255 867 చూడండి, 255 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 765. సో మైనస్ చేయండి, వాల్యూ ఎంత వచ్చింది 102, రైట్. ఈ 102తో 255ని అగైన్ డివిజన్ చేయాలి, 2204, రైట్. 51 అగైన్ 102తో చేయాలి, 51 2 0 102, ఫైనల్లీ ఆన్సర్ 0. మనకి ఏ నెంబర్తో అయితే డివిజన్ చేసినప్పుడు ఫైనల్లీ ఆన్సర్ 0 వస్తుందో ఆ నెంబర్ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, రైట్. సో యూక్లిడ్ మెథడ్లో ఎలా రాయాలి దీన్ని చూద్దాం చూడండి. 225 ఇంటూ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి,
త్రీ ప్లస్ ఫైనల్ రిమైండర్ ఏంటి 102. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, 225ని చేసాం కదా ఈక్వల్స్ టు దేని దగ్గర చేసామో 102. మనకి క్వశ్చన్ ఏంటి 2 ప్లస్ రిమైండర్ ఏమొచ్చింది 51. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి, 102ని చేసాము 51 ఇంటూ 2 రైట్ ప్లస్ 0. మనకి ఎప్పుడైతే 0 వచ్చిందో ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నప్పుడు వచ్చిందో ఆ నెంబర్ మనకి ఎస్సీపోతుంది. ఫైనల్ ఎస్సీపీ ఏంటి 51. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్లో ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ము, సెకండ్ సమ్, సెకండ్ సమ్ అలాగే మిగిలిన సమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. If you like my video, please like, share and comment. And please subscribe my channel. Thanks for watching my video.